ఫ్రెండ్స్, నేను మిస్ రీజన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బేస్ థీరంలో ప్రాబ్లమ్ చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ చూడండి, క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు, యూజ్ చేసుకుంటున్నారు, ఒక్క లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేయండి, ఓకేనా? బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. ఏ బిజినెస్ మ్యాన్ గోస్ టు హోటల్ ఎక్స్ వై జెడ్ 20, 50, 30 అనేవి ఏంటివి? ఎక్స్ వై జెడ్ వాల్యూస్, ఓకేనా గైజ్? ఇప్పుడు ఆఫ్ ఈజ్ టైమ్ రెస్పెక్టివ్లీ. ఇట్ ఈజ్ నోన్ దాట్ 5%, 4% and 8% ఆర్ ఆఫ్ ద రూమ్ హోటల్ ఎక్స్ వై జెడ్ రెస్పెక్టివ్లీ ఫాల్ట్ ప్లంబింగ్. వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ దట్ ద బిజినెస్ మ్యాన్స్ రూమ్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఫాల్టీ ప్లంబింగ్ అసైన్డ్ టు హోటల్ జెడ్? ఇదేంటంటే చూడండి క్వశ్చన్. సపోజ్ ఈవన్, ఈ2, ఈ3 ఆర్ ద ఈవెంట్స్. ద బిజినెస్ మ్యాన్ గోయింగ్ టు హోటల్ ఎక్స్ వై జెడ్ రెస్పెక్టివ్లీ. మనకి ఇక్కడ ఏమనుకుంటున్నాము? ఈ1 ఉంది, ఈ2 ఉంది, ఈ3 వీటిలో ఏమనుకుంటున్నాము? ఈ ఎక్స్ వై జెడ్లు ఉన్నాయి కదా, ఎక్స్వై జెడ్ వాల్యూస్ ఏమున్నాయి చెప్పండి. 20%, 50%, 30% ఇవన్నీ ఏంటి చెప్పండి. అంటే మనకి ఈవెంట్స్లో ఇస్తే మనకి ఎలా చేయాలి, ఏంటి అంటే ప్రాబిలిటీ ఆఫ్ వన్ ఈవెంట్ ఎలాగంటే చూడండి. ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ పర్సంటేజ్ 10% ఇచ్చినా కానీ, 20% ఇచ్చినా కానీ మనం ఎప్పుడైనా కానీ 10/100 చేస్తాము. లేకపోతే 20% ఇచ్చిన 20/100 ఇలా చేస్తాము కదా, కరెక్టే కదా. అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్లో కూడా ఇట్లాగే ఇచ్చారు. P(e1) 20 అనుకో, P(e2) 50 అనుకో, P(e3) 30 అనుకో. ఇప్పుడు ఏం చేస్తున్నాము, పర్సంటేజ్ ఇచ్చారు కదా, 20%ని 20/100, P(e1) = 20/100 అంటే 2/10. నెక్స్ట్ P(e2) అని పెట్టుకొని 50/50 కదా ఇచ్చింది ఇక్కడ, అందుకని 50/100 5/10 వచ్చింది. నెక్స్ట్ P(e3) అంట 30/100 ఎంత, 3/10, ఓకేనా? అర్థమైందా గాయ్స్, ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ నోన్ దాట్ 5%, 4%, 8%. 5%, 4% అంటే ఏంటి అవి? ఫాల్టీ ప్లంబింగ్, ఓకేనా? ఫాల్టీ ప్లంబింగ్ అంటే మనకి ఇప్పుడు P(a)/, ఇప్పుడు మీకు ఇది ఫార్ములా తెలుసు కదా మీకు, లైక్ P(like), ఓకే ఇలా పెట్టుకోండి. ఏంటంటే P(e)(e)(e)(a) అనుకోండి, దీన్ని ఎలా రాస్తారు మీరు? E(e)(e)(a)ని P(a)/(e) అలా రాస్తాము కదా. నెక్స్ట్ P(e)/(a) రాస్తాము. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, ఈ వచ్చింది, ఓకేనా? ఇలాగ ఫ్రెండ్స్, ఇది ఒక ఫార్ములా, ఓకేనా? అలాగా ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కలిపితే మొత్తం ఏమైంది చెప్పండి? లైక్ యూనియన్ అయింది, ఆర్ ఇంటర్సెక్షన్ అయింది. సో ఇంటర్సెక్షన్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇప్పుడు మర్చిపోయి ఇవి ఎందుకు వచ్చినాయో చెప్పలేదు కదా. 5% ఉంది కదా, 5/100. నెక్స్ట్ 4% ఉంది కదా, 4/100. 8% ఉంది కదా, 8/100. మీరు ఫార్ములా తెలిస్తే ఈజీగా అర్థమైపోయింది. ఈ ఫార్ములా తెలిసి ఉండాలి మీకు. మీరు ప్రీవియస్ వీడియోలో అది చూడకపోతే అది చూసి చేయండి, ఎందుకంటే ఆ థీరమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చింది, ఓకేనా? P(e3)(P(a)/(e3) ఉంది. ఓకే, ఇది ఎలా వచ్చిందంటే P(e1)(a)/(e3)ని కలిపితే ఇది వచ్చింది, ఓకేనా? ఓకే, మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు, జెడ్ అన్నారు కదా. జెడ్ని మనం ఎలా తీసుకున్నాము, ఈ3 లాగా తీసుకున్నాము, అందుకే మనం ఇక్కడ ఈ3 తీసుకున్నాము, E(3)/(a) అని తీసుకున్నాము, ఓకేనా? ఓకే, E(3)/(a)నే తీసుకున్నాము. తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఏమొచ్చింది చెప్పండి, E(3)/(a) తీసుకున్నాము, ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ P(e3)(P(a)/(e3). దీనికి వచ్చిందే ఇక్కడ వచ్చింది, ఓకేనా? అర్థం చేసుకున్నది. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి ఈవెంట్స్ వచ్చాయి, P(e1)(P(a)/(e1) కలిపితే ఇది, ఓకేనా? ఇక్కడ రాసాము, ఓకేనా? నెక్స్ట్ P(e2)(P(a)/(e2) కలిపితే ఇది. నెక్స్ట్ P(e3)(P(a)/(e3) అంటే ఇది, సారీ 1 మినిట్, అంటే ఇది, ఓకేనా? ఈ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దాము, P(e1)(a)/(e1) ఉంది కదా,
ఈ వాల్యూస్ ఏమున్నాయి, పీ ఆఫ్ ఈ వన్ ఇది, పీ ఆఫ్ ఏ బై ఈ త్రీ అనేది, ఈ వన్ అనేది ఇది, అంటే 2/10 × 5/10 ఇక్కడ రాసాము. నెక్స్ట్ ఈ త్రీ అంటే ఏంటి, ఇక్కడ ఈ త్రీ అంటే ఇది, ఏ బై ఈ త్రీ అంటే ఇది, అంటే 3/10 × 8/100 ఇక్కడ రాసాము. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వన్ మినిట్ నెక్స్ట్ సారీ ఫర్ దట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ పీ ఆఫ్ ఈ టూ అంటే ఇది, ఈ వాల్యూస్ ఓకేనా, ఈ వాల్యూస్ మనం ఏముంది, 4/100 × 5/10 ఈ వాల్యూస్ ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఈ త్రీ అంటే ఇది ఓకేనా, 3/10 × 8/100 ఓకేనా, ఇది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కలిపితే మనకి 24/100 వచ్చింది. ఇది కలిపితే 10, ఇదంతా చేస్తామనుకోండి, ఈ త్రీ వాల్యూస్ని చేస్తే మనకి 10 + 20 + 24 + 100 వచ్చింది. సో ఇక్కడ మనకి పీ ఆఫ్ e3/a ఎంత, ఇదంతా కలిపితే క్యాన్సిల్ అయిన తర్వాత 24/54 వచ్చింది. ఓకేనా గైస్? ఓకే, పీ ఆఫ్ e3/a ఇదంతా క్యాన్సిల్ చేస్తే 4/9 వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, మనకి హోటల్స్ 4/9 మనకి ప్రోడక్ట్ ఫాల్టీ ప్లంబింగ్ ఎంత ఉంది, హోటల్కి 4/9 ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాబ్లము, బేస్ థీరం ప్రాబ్లము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ వీడియోలో.